वेलकम टू ये इन न्यूज। నెల్లూరు జిల్లా వెంకటగిరి అంబేద్కర్ ఎస్టీ కాలనీలోని అటవీశాఖ భూములు ఆక్రమించి వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. అవి రెవెన్యూ పట్టా భూములని బాధితులు బోరున విలపిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సొళ్ళూరుపేట మండలం గోపాలరెడ్డిపాలెంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు కాలిబూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున రావడంతో స్థానికంగా ఎవరూ లేక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో ఇంటిలోని వస్తువులు నగదు అగ్నికి ఆహుతమయ్యాయని బాధితులు వాపోతున్నారు. సుమారు 2 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై యువకుని దారుణ హత్య కలకలం రేపింది. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని మహబూబ్ గా పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ కు చెందిన మహబూబ్ బాషా సంగారెడ్డి నుండి కోర్టు కేసుకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారాన్ని అందుకున్న ఎస్పీ డిఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మృతుడు గతంలో హర్షద్ హుసేన్ హత్య కేసులో ప్రధాన నిందితుడని, అక్రమ రేషన్ బియ్యం మాఫియాలో ప్రధాన సూత్రధారుడని అన్నారు. ఇక్కడ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 9 నంబర్ 521 అనే మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్ అతను నారాయణ రావు లోగో దగ్గరికి. అయితే దానికి ప్రతీకారంగానే ఈ మర్డర్ అయితే గతంలో వీళ్ళంతా ఇప్పుడు ఈ రోజు చనిపోయిన వ్యక్తి కావచ్చు, గతంలో హర్షద్ హుసేన్ అనే వ్యక్తిని ఈ మోబీ పాటలో హత్య చేశాడు. వీళ్ళంతా హైదరాబాద్ గోలక్పూర్కి చెందిన వాళ్ళు. వీళ్ళంతా అక్కడ గతంలో వీళ్ళ మీద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని స్మగ్లింగ్ చేసిన దాంట్లో వీళ్ళంతా నిందితులు. అందులో వాటికి సంబంధించిన వాళ్ళ మధ్యన ఉన్న విభేదాలతో గతంలో ఈ మహబూబ్ బాషా ఈ హర్షద్ హుసేన్ని పట్టించుకుందులో దాంట్లో ఆ కేసులో భాగంగానే ఈరోజు కోర్టుకు అటెండ్ అయ్యి అతను వాపస్ వెళ్ళిపోతుంటే అతని హర్షద్ హుసేన్ సంబంధించిన వ్యక్తులు చంపుతుందని చంపుతుందని అనుకున్నాం. ఇప్పుడు మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాం. చేసి నిందితులు మేము ఇక్కడ మాత్రం పటాన్చెరులో మాత్రం ఒక మర్డర్ కేసులోనే వీళ్ళు నిందితులు. అంటే వీళ్ళ మీద సిటీలో ఉన్నాయి కేసులు, ఈ స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద. కానీ ఇక్కడ మా దగ్గర మాత్రం పటాన్చెరులో మర్డర్ కేసులో నిందితులు. మహబూబ్ బాష ప్రధాన నిందితులు మర్డర్ కేసులో. హర్షద్ హుసేన్ తప్పిన దాంట్లో ఇతను ప్రధాన నిందితులు. విచారించగా పోలీస్ స్టేషన్ పటాన్చెరులో క్రైమ్ నంబర్ 521/2019 ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ కేసులో అక్యూడు అయినటువంటి భాష అని చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దీంట్లో విషయం ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తి పాత కక్షల్లో భాష ఆయన గోలక్పూర్ ముషీరాబాద్ విమర్శలో ఉంటారు. వీళ్ళ మీద దాదాపు 4 కేసులు రిజిస్టర్ అయినాయి. తర్వాత ఇందులో ప్రధానంగా వృద్ధాయి ఎవరైతే ఈ వ్యక్తిని దారుణంగా చంపిందో మా పోలీసులు క్రైమ్ నంబర్ 521 అనుకున్నటువంటి కంప్లైంట్ పార్టీ అని నేను నమ్ముతున్నాను. ఉన్న సమాచారం మేరకైతే అక్కడ పారిపోయినాడు.
తర్వాత యాక్టివ్కి సంబంధించిన ఫోటోస్ సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి. దానివల్ల మేము దర్యాప్తు చేసి యాక్టివ్ని త్వరలో పట్టుకుంటామని నాకు నమ్మకం. అవుసులపల్లిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మున్సిపల్ నుండి ట్యాంకర్ల సరఫరా చేయక నీళ్లు కొనాల్సి వస్తుందని అవుసులపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కారం చేయాలని మెదక్ పట్టణ కేంద్రంలోని రామదాసు చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామంలో సింగిల్ ఫేజ్ మోటార్లు లేవు, నీటి ట్యాంకర్లు లేవు, గత 6 నెలల నుండి నీళ్ల కొరత ఉందని, మాకు నీళ్లు ఇచ్చే వరకు ధర్నా ఆపమని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మున్సిపల్ ఏఐ స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని, అలాగే మోటార్లను మరమ్మతులు చేసి నిరంతర నీటి సరఫరా అందజేస్తామని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ కానుకలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముస్లిం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని 2వ సారి ఏర్పాటు చేసిన అనంతరం ప్రథమంగా వచ్చిన పండుగ రంజాన్ పండుగ అని అన్నారు. మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంజాన్ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు, అలాగే బతుకమ్మ సంబరాలకు మహిళలందరికీ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు చంద్రకళ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ గారికి, డెప్యూటీసీ గారికి, మా మహిళా కౌన్సిలర్లకు, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ గారికి మీ అందరు కూడా నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి మన ముఖ్యమంత్రి గారు 2వసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రం మొత్తం, తెలంగాణ మొత్తం మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారే ఉండాలని చెప్పేసి 2వసారి కూడా సీఎంగా కేసీఆర్ గారికి ఆశీర్వదించడం జరిగింది. మరి సీఎం గారు అన్ని మతాల వారిని, అన్ని గుణాల వారిని, అన్ని వర్గాల వారిని కూడా న్యాయం చేసి ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మరి మైనార్టీ సోదరుల సోదరి మనందరికీ కూడా పండుగ రంజాన్ బాగా జరుపుకోవాలి. రంజాన్ పేదోళ్ళు కూడా మరి బట్టలు, మంచి బట్టలు వేసుకొని జరుపుకోవాలనే ఉద్దేశం కొద్దీ అందరికీ కూడా పేద ముస్లిం మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఇఫ్తార్ విందు, రేపు మనం ఇఫ్తార్ విందు కూడా జరుపుకోబోతా ఉన్నాం. ఇఫ్తార్ విందిచ్చి పండుగ సంతోషంతో జరుపుకోవాలి. మన తెలంగాణలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరి సోదరి మండలి అనే ఉద్దేశం కొద్దీ మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా హిందువులకు బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బట్టల పేదోళ్ళకు బట్టల పంపిణీ కార్యక్రమం, అట్లనే క్రిస్టియన్స్కి క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పేదోళ్ళకు బట్టల పంపిణీ కార్యక్రమం. రెండవది ఏంటి, షాది ముబారక్, ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి 116,000 రూపాయలను షాది ముబారక్ పేరుతోని, కళ్యాణ లక్ష్మి పేరుతోని హిందువులకు, ముస్లింస్లకు, క్రిస్టియన్స్ కూడా పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా పెన్షన్స్, 65 సంవత్సరాలు నిండిన పెద్దవాళ్ళకు పెన్షన్స్ ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు 58 సంవత్సరాల వాళ్ళకే పెన్షన్ ఇస్తాం. అది కూడా 2000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నాం. భర్త చనిపోయిన వాళ్ళకు కూడా 2000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే 58 సంవత్సరాలు ఉంటారో వాళ్ళకు 2000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులు ఉంటే వాళ్ళకు 3000 రూపాయల పెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇక అన్ని రకాల మన ముఖ్యమంత్రి గారు మరి అందరినీ కూడా సరి సమానంగా చూస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా తప్పకుండా మన మెదక్ను, మెదక్ పట్టణాన్ని, మెదక్ జిల్లాను కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం. మెదక్ను జిల్లా చేసుకున్నాం మనము. మెదక్ జిల్లా అయిన తర్వాత ఇంకా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఒక మంచి జిల్లా కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఒక నెల అయితే వర్షాలు వస్తాయి, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి సింగూరు కూడా నింపుకుంటాం కాబట్టి మంచి నీళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. దగ్గరకు నల్ల ఇస్తున్నాం మనం, ఇప్పుడు నల్ల ఇప్పటికేమి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా ఒక నల్లాకు ఫిట్ చేసుకుంటాం మనం. దాని తర్వాత రోడ్లు కూడా మంచిగా వేసుకుంటాం మనం. సీసీ రోడ్లకు డబ్బులు వచ్చినాయి కానీ మంచినీళ్ళ పైప్ లైన్ వేయాలి కదా, పైప్ లైన్ వేస్తే మళ్ళీ తవ్వాలి.
మళ్ళా రోడ్ తవ్వేస్తాం, మళ్ళా రోడ్ వేస్తే అవుతుందని చెప్పేసి మంచినీళ్ళ పైప్ లైన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత సీసీ రోడ్డు కూడా వేసుకుంటాం, ప్రతి గల్లీని కూడా బాగా చేసుకుంటాం. ఇట్లనే రేపు మెదక్ను కూడా మొన్న కూడా జరిగిన ఎన్నికల్లో నన్ను కూడా ఆక్రమించారు. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరినీ కూడా బాగా చూసుకొని మరి పట్టణాన్ని ఈ జిల్లాను అభివృద్ధిలో నడిపించడం కోసం తప్పకుండా మా కార్యకర్తల కృషి చేస్తాం. ఈరోజు రంజాన్ మాసంలో లాస్ట్ ఫ్రైడే చాలామంది బిజీగా ఉంటారు, చాలామంది ఇళ్ళల్లో కూడా మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మరి కొద్ది మందినే పిలుచుకున్నాం మనము. పిలుచుకొని వాళ్ళకే ఇక్కడ పేదవాళ్ళకి బట్టలు పంపిణీ చేస్తాం, తర్వాత ఏ గల్లీకి ఆ గల్లీకి మరి అధికారులు వచ్చి మీకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తాం. మనకు 1000 ఎక్స్ట్రా కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. బట్టలు అంటే వాళ్ళకి పంపిణీ చేయడం కోసం ఎక్కువ సెన్స్ కావాలని అడగడం జరిగింది. అవి రేపటి వరకు కూడా వస్తాయి. తప్పకుండా గతంలో ఏ విధంగా పంపిణీ చేసామో అంతమంది కూడా తప్పకుండా ఈసారి కూడా బట్టలు వస్తాయి. ఇప్పుడు మేము ఒక్కొక్కరిని పిలుస్తాం, వాళ్ళు వచ్చి మరి బట్టల పంపిణీ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. కొత్తగూడెం నుంచి సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ నుండి గతంలో ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని, ఎటువంటి సౌకర్యాలని పుష్పుల్ రైలును నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ప్రయాణికుల పట్ల ఏమాత్రం జాలని రైల్వే అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం కూడా ప్రజలకు మరియు అఖిల పక్షాలకు మద్దతుగా నిలవాలని, లేనిచో రైల్ రోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి రమాదేవి, కాంగ్రెస్ నాయకులు ఎర్రా కామేష్, మహిళా నాయకురాలు తోట లక్ష్మీ ప్రసన్న, సిపిఎం జిల్లా నాయకులు జనసేన పార్టీ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నటువంటి అన్ని నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు, అలాగే ఈ దీక్షను ప్రారంభించడానికి అన్ని పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులకు అందరికీ ముందుగా విప్లవ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ సింగరేణి ట్రైన్ని రద్దు చేసినటువంటి ట్రైన్ని వెంటనే పునరుద్ధరించాలి, అలాగే పుష్ప ట్రైన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈ సింగరేణి లేకపోవడం వల్ల పుష్ప ట్రైన్లో ప్రయాణించే గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఈ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ వెంటనే దీని మీద దృష్టి సారించి స్పందించి వెంటనే దీని సింగరేణి ట్రైన్ని పునరుద్ధరించడానికి వాళ్ళు కూడా సహకారం అందించాలని, అలాగే ఎన్నో నెల రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం చేస్తున్నా కూడా కనీసం నాయకులు, తెలంగాణ ప్రభుత్వ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ ఏ మాత్రం కూడా దీని మీద ఆలోచన చేయడం లేదు, వెంటనే స్పందించాలి. అలాగే అన్ని పార్టీలతో పాటు మా మహిళా సంఘం కూడా ఎలాంటి ఉద్యమాలకైనా ముందుంటుందని తెలియజేస్తూ ఇట్లా నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు అఖిల పక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఈ సమస్య కూడా ప్రజలందరితోనే, ప్రజా చైతన్యంతోనే ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం అఖిలపక్షంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరుతోటి భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు తోటి ఈరోజు ఈ రైల్వే సంస్థాపన ఏదైతే జరిగిందో, 70 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ని కాలక్రమేణా అయిపోయిందని చెప్పేసి ఈరోజు దాన్ని రద్దు చేసి ఆ స్థానంలోనే లోకల్ ట్రైన్, అంటే సుమారు 1.5 గంటల నుంచి 1.5 గంటల ప్రయాణం చేసేటువంటి పుష్పుల్ ట్రైన్ను ఏర్పాటు చేసి 9 గంటల ప్రయాణాన్ని చాలా కష్టంగా ఈరోజు ప్రయాణికులు అవలంబిస్తున్నటువంటి తీరును కానీ, వాళ్ళు పడేటువంటి కష్టాన్ని కానీ చూసి ఈ ప్రజా ఉద్యమం ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పుష్పుల్ ట్రైన్లో 9 గంటల ప్రయాణం చేసి కూర్చోవడానికి సరైనటువంటి సీట్ల సౌకర్యం లేక అసలు బాత్రూంలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 9 బోగీలు మాత్రమే ఏర్పాటు చేసి వేలాది మంది ప్రయాణికులు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏదైతే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజరు రైల్వే అధికారులు
అధికార దాహంతో కానీ లాభాపేక్షతో చూడొద్దని చెప్పేసి అఖిల పక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాక్షేమం కోసం ప్రయాణికులు పాల్పడే విధంగా ఈరోజు ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాల్సినటువంటి బాధ్యత. అలాంటిది ప్రచండ బాలుడు విజృంభిస్తూ ఉంటే కూడా ప్రజా సమస్య పరిష్కార దిశగా మా అఖిల పక్ష నాయకులు ఈరోజు ఎండలు కూడా లెక్క చేయకుండా కూర్చున్నారంటే మీరందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నారు. ఎవడో చదువుకోక ముందేమో కాకరగా అన్నాడంట, చదువుకున్న తర్వాత కీకరగా అన్నాడంట. అట్లా ఉంది ఇప్పుడు మన ప్రాంత పరిస్థితి చూస్తా ఉంటే. తెలంగాణ రాకముందు కొంచెం అభివృద్ధిలో నడుస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే ఉన్నది కూడా ఊడిపోయేటట్టు ఉంది. ఇప్పుడు ఏంటంటే 4 శతాబ్దాలకు పైబడి కూడా ఇక్కడ సింగరేణి కార్మికులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కానివ్వండి, అందుబాటులో ఉండి ప్రయాణ సేవలు అందించినటువంటి సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ఈరోజు అర్ధంతంగా నిలిపివేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మరి దాని ప్లేస్ లో సౌకర్యం కూడా లేనటువంటి పుష్పుల ట్రైన్ ని ప్రవేశపెట్టడము అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే దానివల్ల ఫెసిలిటీస్ లేనటువంటి ట్రైన్ వేయడం ఒక సిటీ ట్రైన్ పోలి ఉంది, అది సిటీ ట్రైన్ అయినా చాలా బాగుంటుంది, కానీ ఈ పుష్పుల ట్రైన్ లో మరుగుదొడ్లు లేవు. మరి మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక నెల రోజుల నుంచి కూడా రైల్వే శాఖ వారికి లెటర్లు ఇవ్వడము చేయడం జరుగుతుంది, ధర్నాలు చేస్తున్నా, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా మా రాసి అఖిలపక్ష నాయకులకు లెటర్లు రాసి చేతులు గొప్పలు ఎక్కుతున్నాయే తప్ప ఇది ఎక్కడికి కూడా ఇంకా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి మేము కోరుకున్నది ఒకటే, ఈ కోల్డ్ బెల్ట్ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణ సౌకర్యాలు లేకుండా, అంటే దాని గురించి స్పందించకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. 360 మీటర్ల నుంచి 400 వరకు జర్నీ చేసేటువంటి ప్రయాణికుడు సౌకర్యాన్ని కోరుకుంటాడు. అలాంటిది నాయకులందరికీ కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి 12 గంటల జర్నీని విమానాలలో పోతూ 1 గంటలో ముగించుకుంటున్నారు. మరి పేదవాడు అలాంటిది కాదు, పేదవాడికి రైలే విమానం లాంటిది కాబట్టి ఇక్కడ రైలు సౌకర్యం కల్పించాలి. లేని పక్షంలో అఖిల పక్ష నాయకులందరూ కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలు కలిసి వాళ్ళ ఈ ఉద్యమం చేపట్టింది. మరి నాకు అర్థం కాదు, ఒకటే ఎందుకు తీశారు కారణం కూడా చెప్పే పరిస్థితిలో లేరు. చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఈ రైల్వే అధికారులు ఉన్నారు. నాకు తెలిసి నేను పుట్టిన కాడి నుంచి పుట్టకముందు నుంచి సెకరేణి ప్రాంతంలో ఏదైనా మనకి రవాణా సౌకర్యం కానీ మనం వెళ్ళటానికి ఉండదంటే కార్మికులకి ఇక్కడి నుంచి పెల్లపల్లి, భూపాలపల్లి అక్కడ వరకు కూడా అవతల అనేక ప్రాంతాలకి మొన్న మరి ఇవన్నీ కూడా వరంగల్ వెళ్ళాలన్నా, కాజీపేట, తోనకల్ మనం వెళ్ళాలంటే సింగరేణి ట్రైనే ఉండేది. మరి ఎందుకు తీశారు? మనందరం కూడా అఖిల పక్షం దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలా. అవసరమైతే అందరం కలిసి భారీ ఎత్తులో ప్రోగ్రాం పెట్టుకొని ఈ యొక్క కొత్తగూడెం భద్రాచలం రోడ్ ఏదైతే ఒక స్టేషన్ ఉందో దీన్ని ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి త్వరలో అని చెప్పి మీ అందరినీ కూడా అఖిల పక్ష నాయకులకి ఎంతో పాటు నేను కూడా మీ అందరితో మా పార్టీ కూడా మీతో పాటు సహకరిస్తానని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి నాతో కూడా చాలామంది నిన్న మొన్న కూడా చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఇది. ఇది మనం తేలిక కూడా వదిలే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళా సింగరేణి సాధించుకునే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి మీ పోరాటంలో ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టినా సరే ముందుండి మీకు మద్దతు తెలిపి మీతో పాటు పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని విస్తృతం చేయాలని చెప్పి మరొకసారి పిలిపిస్తూ మీ అందరి దగ్గర చొరవ తీసుకుంటారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన యూనియన్ ఈరోజు అల్లం నారాయణ నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర టీజేఎఫ్ నాయకులు చంద్ర నరసింహారావు మాట్లాడుతూ, ఒక ప్రాంతం కోసం పుట్టిన యూనియన్ గా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల అభివృద్ధి కోసం అల్లం నారాయణ గారి నాయకత్వంలో టీజేఎఫ్ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, నాయని రాజేష్, తలారి రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు అనారోగ్యంతో గురైన జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డులు, ఇతర రియంబర్స్మెంట్ కోసం ప్రసంగాలను చేపాను. రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ గారి నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తూ ఈ అవకాశం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అల్లం నారాయణ గారి కోసం ప్రత్యేక ఉద్యమం కోసం ఏదైతే అల్లం నారాయణ గారు ఏర్పాటు చేసిన 18 సంవత్సరాలలో 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఐక్యతలో ఇన్ని వరకు జర్నలిస్టులు తీసుకుపోయిన ఘనత మన యూనియన్కి దక్కుతుంది. అల్లం నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే పోరాటం చేసామో అదే పట్టుకతో తెలంగాణ జర్నలిస్టుల కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, రాబోయే కాలంలో జర్నలిస్టుల అభివృద్ధి కోసం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. కొత్తగూడెం పట్టణంలోని టీజీబీకేఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలను తెలియచేయటకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమ రాఘవేందర్రావు, కాసుల వెంకట్, రజాక్, అన్వర్ పాషా, మాజీ జెడ్పీటీసీ పరంజ్యోతి, కంచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఘనమైనటువంటి సంబరాలను చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు వనమా వెంకటేశ్వరరావు గారు, శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కొత్తగూడెం నడిబడినటువంటి మరి టీ టౌన్ పక్కన రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమాలు సంబరాలు జరుపుతానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ముక్కు కథలు ఉంటాయి, తెలంగాణ వృత్తిపడే విధంగా ముక్కు కథలు. దానితో భాగంగా సినీ కళాకారులు గాయని చే ప్రముఖ గాయని మరి నిప్సిక, తర్వాత ఇంకొకరు మన కుమారి మనస ఆచార్య, గాయకుడు హనుమాను, శ్వేత, తర్వాత ఇంకా మిమిక్రీ ఆర్టిస్టులు అన్నీ కూడా ప్రత్యేకతను ఘనంగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా 1వ తారీఖున సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 7 గంటల నుంచి 12 గంటల వరకు ప్రారంభం జరుగుతుంది. దీంట్లో మరి తెలంగాణ రావడం సందర్భంగా 12 గంటల కేక్ కూడా కట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇవన్నీ కూడా ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో బాగా 2వ తారీఖున మరి అమరవీరుల స్థూపానికి కూడా మరి వాళ్ళకి కూడా అమరజీ మరి జవాన్లు వాళ్ళకు కూడా శ్రద్ధాన్ని ఘటిస్తాం. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తెలంగాణ ఆ రోజున తెలంగాణ కోసం పాల్పడినటువంటి ఉద్యమకారులను కూడా సన్మానించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక నూతన ఉత్తేజంతో ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు మరి ఎంతో కష్టపడి తెలంగాణ సాధించడం జరిగింది, ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దే మా లక్ష్యం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల ముందుంది, అన్ని వర్గాల సంక్షేమానికి చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉంది, ఒక కేసీఆర్ ప్రభుత్వమే. రైతు బంధు పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ, నూతనమైనటువంటి కార్యక్రమాలు కదా, వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అన్ని వర్గాల ప్రజలకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి, హిందువుల పండుగ రోజున బతుకమ్మ పండుగని, క్రిస్టియన్స్ పండుగ రోజున క్రిస్మస్ పండుగని, క్రిస్టియన్ వేద క్రిస్టియన్స్కి మరి కార్యక్రమాలు, మరి రంజాన్ వచ్చింది, రంజాన్కి కూడా అనేక చోట్ల వేలాది మందికి మరి కేసీఆర్ గిఫ్ట్లను ఇచ్చి ఇలా కార్యక్రమాలు చేసి అన్ని వర్గాల ప్రజలని ఆదరించడమే కేసీఆర్ లక్ష్యం. ఇవ్వాలా దానిలో భాగంగానే ఈ సంబరాలు కూడా జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకోవడానికి నేను తీసుకున్నాను. దీంట్లో అందరూ ఆహ్వానితులు, ఇది పార్టీ ఆధ్వర్యం. దాంతేకాకుండా రేపు సాయంత్రం కొత్తగూడెం క్లబ్లో దాదాపు 3-4 వేల మంది ముస్లిం సోదరులకి అందరికి కూడా
అధికారులు ఇది ప్రభుత్వ పరంగా ఇస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా 2వ తారీఖున పాల్గొంచులో పెద్ద ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి జామా మసీదులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా కేసీఆర్ నాయకత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకున్నాం. ఈ ఎన్నికల కోడు వలన కొంత వెనకంజ వేసింది అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఈ ఎన్నికల కూడు టౌన్లో అయిపోయింది. ఇప్పుడు మండలంలో కూడా 4వ తారీఖు 5వ తారీఖు అయిపోయిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలో 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. దీంట్లో ఎటువంటి సందేహాలు లేదు. ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో 50,00,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టెండర్స్ పిలవబోతున్నారు. మళ్ళీ ఇంకొక కొన్ని అన్ని వార్డులకి చేయాలంటే ఇంకొక 50,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని అడిగారు, ఆయన స్వయంగా ఇస్తారని చెప్పాడు. ఇంకా ఏది ఏమైనా సరే ఈ కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి గతంలో మన్మా వెంకటేశ్వర గారి నాయకత్వంలో జరిగింది. కిన్నరసాని జలాలు కానీ రైల్వే అండర్ బ్రిడ్జి కానీ మరి అందరికీ చారిత్రాత్మకమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా 373 GO తీసుకొచ్చి అనేక మందికి ఉన్నటువంటి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన్మా వెంకటేశ్వర గారిది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ కూడా డేట్ ఎక్షన్స్ చేయమని చెప్పి మీ అడగటానికి మన్మా వెంకటేశ్వర గారు త్వరలోనే ఈ ఫస్ట్ వీక్లోనే కేసీఆర్ గారిని కలుస్తారు. ఈ ఎన్నికల మరి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారిని కలిసి ఆయనకి నిర్వహిస్తాను చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు. ఎన్ని వేల కోట్లైనా సరే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇవ్వటం వల్ల మీ తీరు పాటించాలని జరిగింది. మనకు ఏకైక లక్షలకి నియోజకవర్గ అభివృద్ధి మా చేయగా మేము ముందుకు పోతాం. ఏది ఏమైనా సరే కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో ఇంకా 10 సంవత్సరాల దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఎటువంటి సందేహం లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.